అవసరం లేదు. మీ ప్రయత్నాలన్నీ ఎక్కడివక్కడ ఆపేస్తే మంచిది. ఇక చాలమ్మా, ఈ వర్షం చాలు. ఇప్పటిదాకా మీరు ఏదో మంచి వాళ్ళని, ఓ మంచి కుటుంబంతో సంబంధం కలుపుకుంటున్నామని మేము ఎంతో పొంగిపోయాం. ఇప్పుడు మీరు ఎలాంటి మనుషులు మాకు అర్థమై ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకేంటండి మీ అమ్మాయి? మహేశ్వరి, ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? కాలేజ్కి వెళ్ళింది. ఒకసారి కాలేజ్కి ఫోన్ చేసి అక్కడ ఉందో లేదో కనుక్కోండి. ఎందుకు? అసలు నేనెందుకు నా కూతురు గురించి ఎంక్వైరీ చేయాలి? మీరు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడింది అసహ్యంగా ఉంటే నేను చూసింది ఇంకెంత అసహ్యంగా ఉండాలి? ఏం చూశారు? మీ కూతుర్ని మీరు కాలేజీకి పంపిస్తే అక్కడ ఆవిడ కాలేజీ ఎక్కొట్టి రోడ్డు పక్కన ఒక మెకానిక్ గారితో ఖుషిగా గడుపుతుందన్న సంగతి మీకు తెలుసా? మెకానిక్తో చనువుగా సరసలాడటం మా కళ్ళకు మేము చూసామండి. ఇలాంటి పరువు తక్కువ మనుషులతో సంబంధాలు ఎలా కలుపుకుంటాం? లేదండి, మీరు అనుకున్నది కరెక్ట్ కాదు. అసలు మీరు చూసింది పొరపాటు అంటారా, లేకపోతే కళ్ళారా చూసింది మర్చిపోయి మీ సంబంధం చేసుకోమంటారా? రేపు ఆ మెకానిక్ ని ఇంటికే తీసుకొస్తే మా వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సి వస్తుంది, తెలుసా? అసలు మిమ్మల్ని కాదు, ఈ సంబంధం చెప్పినందుకు ఆ విశ్వాసనాలి. పరువు మర్యాద ఉన్న మనుషుల్ని చూపించమంటే నీలాంటి బజారు మనుషుల్ని చూపించారు. పిల్లల్ని కనగానే సరిపోదండి, వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి. పిల్లలకి ఏం కావాలో కొనిస్తే బాధ్యత తీరిపోయినట్టు కాదు. పిల్లలు ఏం చేస్తున్నారో ఎలా తిరుగుతున్నారో తెలుసుకోవాలి. వీళ్ళకి తెలియదు అనుకోవడం మన తప్పు. వీళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది? మనని మోసం చేసి ఆ తిరుగుబోతు పిల్లని మన కంట కట్టాలనుకున్నారు. మరి ఇంత చీప్ మనుషులు అనుకోలేదు. పోయి పోయి, రోడ్డు సైడ్ ఒక మెకానిక్ తో అక్రమ సంబంధం పెట్టుకుంటుందా? ఒక్క మాట మాట్లాడితే నాలుగు చీలస్తాను రాజా. ఎస్, నువ్వేమంటారా నా కూతురు గురించి మాట్లాడడానికి? ఏం చూసామని బాగుతున్నావు? ఎందుకు చూడలేదు? నీ కూతురు రమేష్ నడి రోడ్డు మీద కళ్ళారా చూసాం. ఏంట్రా నువ్వు చూసింది? నువ్వు చూసినవన్నీ నువ్వు ఊహించినట్లు నిజమవుతాయా? మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నరికేస్తాను జాగ్రత్త. ఆగండి. ఏమాగాలి, అవతల ఎలా మాట్లాడుతున్నాడు చూడు. అసలు వీళ్ళకి ఏం తెలుసు?